హలోయ ఇక్కడ ఈ ఎస్ఏ రాణిని ఆరు నెలల పాటు గోపురసము చేత ఆమెను తయారు చేసిన వారుగా ఉన్నారు ఎవరిని తయారు చేసిన వారుగా ఉన్నారు సౌందర్యవతిని మనం ఎలాగూ సౌందర్యంగా మార్చబడతాము అంటే క్రీస్తు రక్తం అనే గోపురసము చేత మనము కడగబడినట్లయితే మనము సౌందర్యంగా మార్చబడే వారంగా ఉంటాం ఇక్కడ మరి ఒక చోట ఏమని చెప్తుంది ఆ సౌందర్యరాలు ఎవరట కన్యక ఈరోజు క్రీస్తు సంఘ వధువు ఆ వరుడైన యేసు క్రీస్తు ప్రవారికి ఏమై ఉన్నదంటే కన్యక అయి ఉన్నది ఈరోజు నీవు నేను ఈ సంఘమంతి కూడా వరుడైన ఏసుక్రీస్తు ప్రవారికి కన్యకగా మనము ఉన్నవారంగా ఉన్నాము అంటే వరుడైన యేసుక్రీస్తు ప్రవారిని మనం ఎదుర్కోవాలి అంటే వధువు సంగము వరుని కొరకు అదమ్మ కున్నది అంటు అంటను చున్నది వధువు వరుణీ కొరకు చూచు చున్నది అదమ మొక్క పాపమైన అంటనీయకున్నది మనము పాపము అంటని సౌందర్యవంతులుగా మనము తయారవ్వాలి వరైన యేసు క్రీస్తు ప్రవారిని ఎదుర్కొనే కన్యకలుగా మనము ఈ గోపురసము చేత సిద్ధపడాలి క్రీస్తు శిలువలో కాచిన శిలువ రక్తదారుల చేత మనము ఏం ఇవ్వాలంటే పరిశుద్ధపరచబడాలి ఇక్కడ గోపురసాన్ని దేనికి వాడుచున్నారు కీర్తన రాసిన గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము ఐదవ వచనము నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు ఆ దుర్వాసన గలవై శ్రవించుచున్నవి చున్నవి ఇందాడే చెప్పాను కదా ఈ గోప్రసము గాయములకు వాడతారు గాయములకు వాడే మందు అయితే ఈ మందు ఎవరికి వాడుచున్నారు కన్యకు వాడుచున్నారు మరి కన్యకు ఎలాగ గాయమైందండి శ్రద్ధగా సౌందర్యవతి అయిన కన్యకు గాయమైంది ఆ గాయము ఎలాంటి గాయము అంటే ఇక్కడ దావీదు రాజు చెప్తున్నాడు మూర్ఖత వలన గాయం ఎలా అయిందంటండి నా మూర్ఖత వలన నాకు గాయము అయినది అది దుర్వాసన వచ్చు ఉన్నది ఇక్కడ దావీదు తన యొక్క శరీరాస్య నేత్రాస్య జీవపుడమ్మ చేత దేవుల్లో నుంచి అతడు వేరైన వాడుగా ఉన్నాడు పాపములో పడినవాడుగా ఉన్నాడు కాబట్టి ఒక గొప్ప అంతస్తును దేవుని చేత పొందుకున్న ఈ యొక్క దావీదు అదే గొప్ప అంతస్తును తాను యొక్క మూర్ఖత్వం వల్ల పోగొట్టుకున్నవాడుగా ఉన్నాడు దేవునికి దూరం అయిపోయాడు సొంత బిడ్డలు అతను చంప తన ద్వారా మేలు పొందినవారు అతని మీదకి రాళ్ళు విసిరవుతున్నారు కారణం ఏమిటో తెలుసా అతని యొక్క మూర్ఖత ఈరోజు దేవుని చేత మేలు పొందిన మనము ఒక స్థితి పొందిన మనము ఏదో ఒక సందర్భములో ఒక మూర్ఖత అనేది మన మీద ఏలుబడి చేయటం వలన మన మీద కూడా ఏమొచ్చినట్టు గాయములు వచ్చు ఉన్నవి అయితే దావీదు ఏముంటున్నాడంటే అతడు కన్నీళ్లను అన్నాపానాలుగా భుజించాడండి తన యొక్క మూర్ఖతను బట్టి తన యొక్క కన్నీళ్ల చేత తన యొక్క పరుపు అనేది కొట్టుకుపోతుంది మంచం అనేది తేలుతుంది ఆ విధంగా దేవుని దగ్గర తన యొక్క తప్పిదమ్ముని గురించి అతడు ఏమయ్యాడంటే ఒప్పుకున్నవాడుగా ఉన్నాడు అయా నా తప్పిదమ్ములు ఇవి అని ఆయన దేవుని దగ్గరికి క్షమాపణ అనేది కోరుచున్నవాడుగా ఉన్నాడు కన్యకు ఒక గాయము ఎలాగో అయిందంటే అతని యొక్క మూర్ఖత్వం బట్టి నిర్గమకాండము నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వశములో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కనపడుచుంది దూత ఎవరిని చంపడానికి బయలుదేరిందంటండి మోషేని కత్తితో చంపడానికి బయలుదేరింది మోషేని కత్తితో చంపడానికి మోషే ఎదురుంగా నిలిచింది అదేమిటండి దేవుని యొక్క దూత కత్తి పట్టుకొని ఎవరిని నరకడానికి సిద్ధంగా ఉంది మోషేని మోషేని కత్తితో ఎందుకు నరకాలి ఇప్పుడు ఏమిటి ఇతనికి పొందుకున్న గాయము అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మోషేకి కలిగిన కుమారులు మొదటి కుమారుడు గెరు దేవుని యొక్క పద్ధతి ప్రకారం చేయవలసిన సునతి చేశాడు రెండవ కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడికి చేయవలసిన సున్నతి ఇతడు చేయకుండా ప్రయాణం అవుతున్నప్పుడు ఇప్పుడు దూత ఈ యొక్క మోసే మీదకి వచ్చింది వాస్తవంగా సున్నతి పొందని వారు ఎవరంటే మోసే రెండవ కుమారుడు దోత కత్తి ఎత్తవలసింది ఎవరి మీద కంటే ఆ మోసే రెండవ కుమారుడు మీద లేకపోతే మోసే భార్య మీద లేకపోతే వారి యొక్క బిడల మీద కానీ దూత కత్తి ఎవరి మీద ఎత చూనదంటే ఆ మోషే మీద చూనది కారణము అతడు నిర్వర్తించవలసిన ధర్మశాస్త్ర ప్రకారం చేయవలసిన పని అతడు జరిగించలేదు కాబట్టి వెంటనే ఆ మోషే యొక్క భార్య ఆ జరిగిన లోపమేమిటో గమనించి వెంటనే ఏం చేసిందంటే ఒక రాయి తీసి అక్కడ బిడ్డకు చేయవలసిన కార్యక్రమం అనేది జరిగించింది ఇక్కడ రెండు విషయాలు ఒకడేమో దావీదు తన యొక్క తప్పిదమని ఒప్పుకున్నవాడుగా ఉన్నాడు రెండు ఇక్కడ మోసే యొక్క విషయంలో ఏదైతే తొలగించాలో తొలగించవలసింది వారు తొలగించారు ఈరోజు గోపురసము అనే క్రీస్తు రక్తము ద్వారా కడగబడుచున్న మనము ఏమి చేయాలంటే ఏ విషయాలైతే ఒప్పుకోవాలో ఆ విషయాలు మనం ఒప్పుకోవాలి ఏవైతే తొలగించుకోవాలో ఆ విషయాలు మనలో నుంచి తొలగించుకునే వారంగా ఉండాలి హలలోయా హలలోయ కాబట్టి ఇక్కడ గోపురసము జ్ఞానులు క్రీస్తు ప్రవారి దగ్గరికి ఏమి తీసుకొచ్చారంటే గోపురసము తీసుకొచ్చారు ఈ గోపురసము దేనికంటే గాయములు మార్పడానికి రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఆమోసు రాసిన గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరో వర్షంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నీ దంత శుద్ధి పట్టణములో ఉన్న వారికి ఏంగా ఉంటుందంటండి దంతశుద్ధి ఇప్పుడు ఈ గోపురసాన్ని దేనికి ఉపయోగించుతున్నారు అంటే దంతశుద్ధికి దేనికి ఉపయోగిస్తున్నారు అందరూ చెప్పండి కొంచెం గట్టి చెప్పండి అందరూ చెప్పాలి ఈ గోపురసము దంతశుద్ధికి ఉపయోగిస్తారు గట్టి చెప్పండి మీ పక్కవారు చెప్పండి దంతశుద్ధి కానీ చెప్పండి చెప్తున్నారా హాలలోయ హాలలోయ్యా రాత్రంతా నీరసం మీద చేతులు కూడా పైకి లేకట్టు హాలలోయ ఈ గోపురసము దంతశుద్ధికి ఉపయోగిస్తారు ఏమిటి దంతశుద్ధి ఇప్పుడు అంతఃపురంలో రాజు దగ్గరికి వెళ్ళవలసిన ఈ యొక్క కన్యకమైన ఈ యొక్క ఎస్తేరు మాట్లాడవలసిన మాట ఏ విధంగా ఉండాలి అంటే రాజా నా రాజా అన్న విధముగా ఈమె యొక్క నోటి మాట రావాలి అబ్రహాము తన కుమారుని అంటే నా కుమారుడా అంటున్నాడు ఆ యొక్క ఇసాకు తన తండ్రిని ఏమంటున్నాడంటే నా తండ్రి అని పిలుస్తున్నాడు తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు తన కుమారుని అంటే నా కుమారుడా ఎంతటి చక్కటి సంభాషణ దంత శుద్ధి ఏ మనిషికైతే ఉంటుందో ఆ శుద్ధి కలిగిన వ్యక్తి యొక్క నోటు నుంచి వచ్చే మాట ఈ విధంగా ఉంటుంది రూతు కనపడుచుంది నయోమి కనపడుచుంది ఈ అత్తగారు కోడల్ని ఏముంటుందంటే నా కుమారి నీ మేలుల గురించి యోచించవలసిన బాధ్యత నా మీద ఉన్నది కదా ఏముంటుందంటండి రూతు యొక్క మేలు గురించి యోచన చేయవలసిన బాధ్యత నా మీద ఉన్నది నా కుమారి అని యొక్క నయోమి రూతుతో మాట్లాడుచున్నది దంతశుద్ధి అంటే ఇదే ఎక్కడ ఏ మాట పలిగితే అక్కడ సమాధానం అనేది నెలకొల్పబడుతుందో అక్కడ ఆ మాట మన నోటి ద్వారా రావాలి అలా రావాలి అంటే ఈ గోపురసము చేత దంత శుద్ధి అనేది మనము చేయించుకోవాలి చేసుకోవాలి చాలామంది నాలుగుని భుజం మీద వేసుకొని తిరుగుతారు అర్థమైందా మీకు నాలుగిని దేని మీద వేసుకొని తిరుగుతున్నారండి భుజం మీద వేసుకుని తిరుగుతున్నారు ఈరోజు అలాంటి పద్ధతి మనము మానుకోవాలి క్రీస్తు రక్తం అనే గోపురసం దగ్గరికి వచ్చినప్పుడు నాలుగు నాలుగు ఉండవలసిన చోటే ఉంచాలి భుజం మీద పెట్టుకుని దొరకకూడదు ఎక్కడ ఏ మాట అయితే ఏ కుటుంబ పక్షంగా అయితే మనం పలుకుతున్నామో ఆ కుటుంబంలో పలికే మాట ద్వారా సమాధానం అనేది నెలకొల్పబడాలి ఆయన సమాధానానికి కర్త దంతశుద్ధి అంటే అదే మరి ఒక చోట ఒక సహోదరుడు దేవుని చేత బలంబగా వాదపడుచున్నప్పుడు అతనికి అనిపించిందంట పేదవారికి ఏదైనా సహాయం చేయాలని వారికి ఒక నలభై మంది పిల్లల్ని చేదరి తీసి అన్నం పెడుతున్నాడట అన్నం పెడుతూ ఉంటే ఇక ఎవరి సహాయం అడగలేదంటండి తన శక్తి కొలది అన్నం పెడుతూ ఉంటే ఎవరో చూచన్నారంట నేను సహాయం చేస్తా అట్లా ఆ నలభై మంది కాస్త ఎనభై మంది అయ్యారంట నెలకి ఒక వ్యక్తే లక్ష రూపాయలు ఇచ్చాడంట ప్రతి నెల ఆ వ్యక్తే లక్ష రూపాయల వరకు ఆ బిడ్డల పోషణ నిమిత్తం ఆ దావిజనుడికి ఇస్తున్నాడంట దావిజనుడు బిడ్డలను చక్కగా పోషించాలి అని ఆ లక్ష రూపాయలు ధర్మంగా చేస్తూ ఉంటే నాలుగును భుజాన్ని వేసుకుని తిరిగే కొంతమంది మనుషులంట ఉత్తరాలు రాశారట అయ్యా నువ్వు డబ్బులు ఇస్తున్నా కొంతమంది దైవ సేవకులే ఈ డబ్బులు ఈ దైవ సేవకుడు పిల్లల కోసం ఆకడకుండా వారి సొంత ఖర్చులకి వారి కోసం ఉపయోగించుకుంటున్నాడు అని ఏం చేశారంటే ఉత్తరాలు రాశారంట అండి వారు ఇచ్చే సొమ్ము ఆపివేశారట అయినా దావిజనుడు వెనక్ కాలేదు ఎక్కడ లోపం జరిగింది అని ఆయన ఆలోచన చేసుకున్నప్పుడు ఎవరెవరి ద్వారా ఎలాంటి విషయాలే లేవుకి అర్థమైనాయి అంట నేను ఫోన్ చేసి అంటాడంట దావిజనుడు అయ్యా ఎందుకో మీతో దేవుడు మాట్లాడమన్నాడు మిమ్మల్ని మా ఇంటికి ఆహ్వానించమన్నాడు ఒక విందు చేయించమన్నాడు ఒక కానుక మీకు ఇవ్వమని నా ప్రేరేపణ మనసులో తలంపు వస్తుంది కాబట్టి దయచేసి మీరు ఏమనుకుంటే మీరు మా ఇంటికి వస్తారా అని అంటే వారు ఆశ్చర్యపోయారంట నోటి మాట రాలేదండి మనం ఇంత మాటలు చెప్తే ఈయన ఇంటి ఇలా అంటున్నాడు అని సరే అని వెళ్ళారంటండి అలా వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటే ఆ దైవజనుడు వారికి కడుపు నిండా కావలసిన ఆహారం అనేది పెట్టిన వాడుగా ఉన్నాడు కడుపు నింపిన వాడుగా ఉన్నాడు మనిషికి ఐదు వేల రూపాయలు కానుక ఇచ్చి ప్రార్థన చేయించుకున్న వాడుగా ఉన్నారు వారి జీవితంలో ఎప్పుడు కూడా అటువంటి కానుక వారు చూచి ఉండలేదండి వారు ఆశ్చర్యపోయారు మేము ఇతనికి వ్యతిరేకంగా ఎన్ని పనులు చేస్తే ఈయన మాకు అనుకూలంగా ఇంత చేస్తాడేమిటి అప్పుడు ఆ దైవజనుడు అన్నాడంట వారికి ప్రార్థన చేసి తమ్ముళ్ళారా మేము వయసు వచ్చేసింది మా తర్వాత బలముగా ఈ ప్రాంతంలో సేవ చేయవలసింది మీరే కాబట్టి మీరు బలముగా వాడబడాలి మీలో ఏ లోపము ఉండకూడదు ఒకే ఒక మాట చెప్తున్నాను ఇదిగో మీకు కోపం ఉంటే చాచి వీపు మీద కొట్టడం కానీ కడుపు మీద కొట్టద్దనాడంట ఏమన్నా అంటండి కోపం ఉంటే వీపు మీద పెట్టుకొట్టు కానీ కడుపు మీద మాత్రము కొట్టవద్దు దంతయము కలిగిన వారు దంత శుద్ధి కలిగిన వారు పలికి మాట ఇది దంతశుద్ధి లేని వారు ఏం చేస్తారంటే కడుపు మీద కొడతారు అదే దంత శుద్ధి లేనివారు ఉన్నవారు ఏం చేస్తారంటే కోపం అంటే వీపు మీద కొడతారంటండి కడుపు మీద కొట్టరట కాబట్టి గోపు రసము దేనికి ఉపయోగిస్తారు అంటే ఇది దంతశుద్ధికి ఉపయోగిస్తారు ఈరోజు దేవుని వాక్యం చున్న నీవు నేను గోపురసం ద్వారా దంత శుద్ధి కలిగిన వారముగా ఉండాలి హలలోయ హలెయ్యా మొదటిగా ఈ గోపురసాన్ని దేనికి ఉపయోగిస్తారంటే గాయములను కట్టటకు కన్యకు గాయం ఎందుకైందంటే వారి యొక్క మూర్ఖత వలన ఈరోజు దావీదు తన యొక్క మూర్ఖతను బట్టి దేవుని యొక్క ఎదుట పశ్చాత్తాపడ్డాడు ఒప్పుకున్నాడు ఆ యొక్క మోషై తన యొక్క మూర్ఖతను బట్టి ఏం చేశాడంటే ఏది తొలగించాలో అది తొలగించుకున్నాడు కాబట్టి మార్గంలో ముందుకు వెళ్ళనిగా ఆడవాడుగా ఉన్నాడు ఇక్కడ రెండవదిగా చూసుకున్నట్లయితే ఈ గోపురసము దంత శుద్ధికి ఉపయోగిస్తారు మూడవదిగా మనం చూసుకున్నట్లయితే వాక్య భాగములు రోమిలిక్ రాసిన పత్రిక ఆరవ అధ్యాయము రెండవ వచనము పాపము ద్వారా చనిపోయిన మనము ఆ ఇక్కడ తాపము ద్వారా చనిపోయిన మనం ఎలాగున్నా ఉండండి బాప్తీసము ద్వారా బ్రతికించబడుచున్న వారమ్మగా ఉన్నాము ఇక్కడ మూడవదిగా ఏమై ఉన్నదంటే ఈ యొక్క గోపురసము దేనికి ఉపయోగిస్తారు అంటే పాపము ద్వారా చనిపోయబడిన మనము బాప్తీసం ద్వారా బ్రతికించబడాలంటే ఈ క్రీస్తు అనే గోపురసాన్ని మనము కలిగిన వారముగా ఉండాలి క్రీస్తు అనే గోప్రసము ద్వారా మనం నింపబడిన వారముగా ఉండాలి అంటే ఇది ఏ శుద్ధి అంటే ఆత్మశుద్ధి మొదటిది ఏ శుద్ధి అంటే శారీరక శుద్ధి రెండవది ఏ శుద్ధి అంటే దంతశుద్ధి మూడవదిగా ఏ శుద్ధి అంటే ఆత్మశుద్ధి ఇక్కడ మనము దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారిగా ఉండాలి అభిషేకం పొందిన ఆ యొక్క దావీది మీదకి సౌలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క ఈటి కూడా దావీదును గాయపరచలేదు కారణము ఇతడు అభిషేకము చేత నింపబడిన వాడుగా ఉన్నాడు అదే దావీదు సౌలను గాయపరచడానికి వెళ్ళినప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది ఇతడు దేవుని చేత అభిషేకం పొందినవాడు ఇతను నేను ముట్టకూడదు కాబట్టి ఈరోజు శారీరక శుద్ధి దంత శుద్ధితో పాటు ఆత్మశుద్ధి మనము కలిగిన వారముగా ఉండాలి అంటే క్రీస్తు అనే గోపురసమ చేత మనము బాప్తీసనుభవం అనేది పొందుకునే వారముగా ఉండాలి హలలోయ హలలోయ ఇలాగే కరోనా సమయంలో ఇటలీలో జరిగిన ఒక యథార్థమైన సంఘటన ఒక పద్దెనిమిది నెలల బిడ్డ తల్లి కరోనా వచ్చింది హాస్పిటల్ అడ్మిట్ అయింది వారం రోజులుగా ప్రాణాలతో ఆమె పోరాటం చేస్తూ ఉంది అలా పోరాటం చేస్తున్న క్రమంలో జరిగిన విషయం ఏంటంటే డాక్టర్లు చెప్పారట ఇక నీవు బ్రతకవు కానీ ఈ ఆరు రోజులు బట్టి ఈ పద్దెనిమిది నెలల బాబు ఒకటే ఏడుపు కుక్క ఏడుస్తున్నాడు తల్లి సరస కోసం అతడు ఎదురు చూస్తున్నాడు ఈ కరోనా పేషెంట్తో డాక్టర్లు అంటున్నారంట అమ్మా నీది ఏదైనా చివరి కోరిక ఏదైనా ఉందా అంటే ఆ తల్లి చెప్తున్న మాట చివరిసారిగా నా బిడ్డను నేను నా చేతులారా పట్టుకున్ను హత్తుకోవాలని ఆశగా ఉంది అని తల్లి చెప్తూ ఉంటే డాక్టర్లు ఇది ఎలా సాధ్యం నీ బిడ్డ కరోనా అంటుంటుంది కదా అంటే ఇంకా దుఃఖపడిందట కానీ ఆ తల్లి యొక్క మనసును చూసిన డాక్టర్లు ఏం చేశారంటే ఎలాగో ఈ యొక్క చివరి కొరకును తీర్చాలని ఆ బిడ్డకి కరోనా అంటుకోకుండా తల్లి ద్వారా వ్యాప్తి పొందకోకుండా ఒక షీల్డ్ ఏం చేశారంటే తయారు చేశారట ఒక చక్కటి ఆ యొక్క షీల్డ్ లాంటిది తయారు చేసిన తర్వాత ఆ ఏడ్చు ఉన్న బిడ్డను తీసుకొచ్చారంటండి ఆ తల్లి ఆ ఏడ్స్ ఉన్న బిడ్డను ఆ షీల్డ్ కవర్ మీద తల్లి రొమ్ముల మీద ఆ ఈ తల్లి చెయ్యట వెళ్ళి బిడ్డమే పడింది అంటండి ఏడ్చే ఏడ్చే ఆ బిడ్డ అంటండి ఏడుపు ఆపేసాడు అంటండి ఎప్పుడైతే ఏడుపు ఈ బిడ్డ ఆపేసాడో ఆ తల్లి కన్ను మూసేసింది నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే ఆ రోజు ఆ బిడ్డకు ఆ కరోనా అంటుకోకుండా ఏది కాపాడిందంటే ప్రత్యేకంగా తయారు చేయబడిన ఆ వస్త్రము ఆ బిడ్డను కాపాడింది ఈరోజు దేవుని ఆత్మచేత నింపబడినట్లయితే మనము ఏ కీడు నీ ధరికి నా ధరికి రాకోకకుండా ఆయన యొక్క ఆత్మ నింపుదలే మనందరిని రక్షిస్తుంది కాబట్టి క్రీస్తు అనే గోపురసము మనము ఒక రక్షణ కవచంగా కలిగిన వారముగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏ కీడు మన ధరికి రాకోకకుండా దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉంటాడు హలలోయా హోయా మూడు విషయాలు మొదటిగా జ్ఞానులైన వారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రవారి దగ్గరికి ఆ మూడు రకాలైన కానుకలు తెచ్చారు గడిచిన రాత్రి కాలంలో ఆ యొక్క సాంబ్రాణి గురించి ధ్యానం చేసుకుందాం ఇప్పుడు ఈ యొక్క గోపురసం ఈ గోపురసంలో మొదటిగా ఇది దేనికి ఉపయోగిస్తారంటే శారీరక శుద్ధి గాయములు మానపడానికి రెండవదిగా ఇది శుద్ధి అంటే ఏమిటండి ఈ మాట నాలుగును భుజాన్ని వేసుకుని వెళ్ళడము కాదంటండి కోపం ఉంటే వీపు మీద కొట్టాలి కానీ కడుపు మీద కొట్టకూడదు మూడవదిగా ఇది ఆత్మశుద్ధి ఈ గోపురసం ద్వారా దేవుడు మనకి ఈ మూడు రకాల శుద్ధి ఈ పండగ రోజు మనందరికీ కలగజేయునుగాక క్రీస్తు అనే గోప్రాస మనకు తోడ గాక దేవుడు కొద్ది మాటలు గాక